నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన ఏపీ బడ్జెట్ సమావేశాలు. 19 బిల్లులు ఆమోదం. నిరవధిక వాయిదా పడిన అసెంబ్లీ. జగన్ పవన్ తో సహా గవర్నర్ ను కలిసిన పలువురు నేతలు. తాజా రాజకీయ పరిస్థితులపై బిశ్వభూషణ్ తో సాగిన చర్చ. గత ప్రభుత్వం సాధించిన వ్యవసాయ వృద్ధి రేటుపై జగన్ సర్కార్ అబద్ధాలు చెబుతోంది. వృద్ధి రేటు ఆధారాలను ట్విట్టర్లో పోస్టు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఎంఆర్పీఎస్ భగ్నం చేసిన పోలీసులు. ముందు జాగ్రత్తగా పలువురు కార్యకర్తలు అరెస్ట్. ప్లాస్టిక్ ను నిషేధించే దిశగా కృష్ణా జిల్లా యంత్రాంగం కసరత్తు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ ను నిషేధించనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడి. ఇక అప్డేట్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగిశాయి. 14 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు. సభ్యులు సంధించిన ప్రశ్నలకు జవాబులు రాబట్టడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమావేశాల్లో ప్రజా ప్రయోజనకరమైన 19 బిల్లులను సభ ఆమోదించింది. అనంతరం సభ నిరవాధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ 2వ సమావేశాలు 14 రోజుల పాటు సాగాయి. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలతో నడిచిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం దీర్ఘకాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెలవులు మినహా మొత్తం 14 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. దాదాపు 78 గంటల 35 నిమిషాల పాటు సభ జరగ్గా సభలో మొత్తం 20 బిల్లులు ప్రవేశపెట్టారు. ఇందులో 19 బిల్లులకు సభ ఆమోదం తెలపగా, అందులో పరిశ్రమల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించడం, మహిళలకు నామినేటెడ్ పదవుల్లో పనుల్లో 50% రిజర్వేషన్లు కల్పించడం, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్లు, విద్యాశాఖ ప్రక్షాళనకు సంబంధించి విద్యా బిల్లు లాంటి కీలక బిల్లులు సభలో ఆమోదం పొందాయి. ఇక 14 రోజుల సభలో 121 ప్రశ్నలకు జవాబులు లభించగా, టీడీపీ సభ్యుల సస్పెన్షన్లు, వాకౌట్లు, తీవ్ర వాగ్వాదాల మధ్య సమావేశాలు జరిగాయి. ఇక చివరి రోజైన 14వ రోజున తొలుత ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగా, ఇందులో అన్నా క్యాంటీన్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్, భూముల సర్వే, కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం, రామాయపట్నం ఓడరేవు అంశం, రైతులకు విత్తనాల కొరత, వైద్య కళాశాలలో సీట్ల అంశం మరియు స్కూళ్లలో ఫీజులు, నిరుద్యోగ భృతి, మంత్రులు, అధికారుల క్వార్టర్స్, విమాన సర్వీసులు, వ్యవసాయ రుణమాఫీ తదితర అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలోని భూముల రీసర్వేను త్వరలో ప్రారంభించబడుతుంది. రాష్ట్రంలో 236 లక్షల ల్యాండ్ పార్సెల్స్ ఉన్నాయి. కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ నెట్వర్క్ అనే స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ రీసర్వే చేయడం అవుతుంది. ఆన్సర్ టు సి 2023 నాటికి ఈ రీసర్వే పూర్తవుతుందని ఒక అంచనా వేస్తూ ఉన్నాం. వైసీపీ సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్లు అన్నా క్యాంటీన్లపై సభలో మాట్లాడగా, ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా అవకతవకలకు పాల్పడిందన్న వైసీపీ సభ్యులు ఒక్కో క్యాంటీన్కు 50 లక్షల వరకు ఖర్చు చేశారన్నారు. ఇక ఏపీ ఫైబర్ గ్రిడ్పై కూడా సభలో చర్చ జరగా మల్లాది విష్ణు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఫైబర్ గ్రిడ్లో 100 కోట్ల అవినీతి జరిగిందని వైసీపీ సభ్యులు ఆరోపించారు. ఇక వీటిపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన మీదట విచారణ చేయించడం జరుగుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వం నియంత పాలన కొనసాగించాలని చూశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. గౌరవ సభ్యులు చెప్పినట్లుగా, జోగి రమేష్ గారు చెప్పినట్లుగా, అయ్యా చాలా ఉంది, అయ్యా మీరు తెలుసుకుంటే చాలా ఉంది దాంట్లో సార్.
వ్యవస్థలో అన్నాను సార్. నేను గౌరవ సభ్యులు జోగి రమేష్ గారు చెప్పినట్లుగా ఏవైతే వీటికి సంబంధించి ఈ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి సెట్టాప్ బాక్సులు దిగుమతి చేసుకోబడినయో చెన్నై నుంచి చైనా నుంచి, అవన్నీ కూడా చెన్నై పోర్ట్లో సీజ్ చేశారు అధ్యక్ష. సెంట్రల్ కస్టమ్స్ వాళ్ళ అధ్యక్ష అంత స్పష్టంగా దీంట్లో దోపిడీ జరిగింది, ప్రజాధనం కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పట్టించుకోలేదు అధ్యక్ష. 14 రోజుల పాటు జరిగిన సభలో మాట్లాడడానికి అవకాశం రాని సభ్యులకు సైతం 0 ఓవర్లో అవకాశం కల్పించారు. 0 ఓవర్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, జ్యోతుల చంటిబాబు, కాసు మహేష్ రెడ్డి తదితర సభ్యులు వారి నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు. ఇక శాసన మండలిలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది. అనంతరం సభ జరిగిన తీరు పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మా కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా 2014 పెద్దపోని రోడ్డు అనేది ఉంది, అక్కడ హైవే క్రాసింగ్ ఒకటి ఉంది. దానికి సంబంధించిన వంతెన్ని ఆ రోజు తెలుగుదేశం నాయకులు ఎలక్షన్స్కి 1-2 నెలల ముందు ప్రారంభించడం జరిగింది. ఆ రోడ్డును కూడా క్లోజ్ చేయడం జరిగింది. దాని వలన వచ్చే పోయేదానికి రాకపోకలు చాలామందికి ఇబ్బందికరంగా తయారైంది. రైల్వేకి సంబంధించిన బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది, కానీ మన ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్డు కంప్లీట్ చేయకుండా మధ్యలో ఆగిపోయింది. దాన్ని తక్షణమే స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయవలసిందిగా, అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో పలు పార్టీల నేతలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నాయకులు కలిసి పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని రాజ్భవన్లో నివాసం ఉంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్తో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు, చేసిన తీర్మానాలపైనా చర్చించారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరుగా కలిసేందుకు పలువురు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్లు గవర్నర్ను కలిసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేత జెట్టి గురునాథంతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ను కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తెచ్చారు. పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద 6,000 ఇస్తామని చెప్పారు. ఈ రోజున ఎంత దారుణం అంటే రైతులకు ఇవ్వాల్సిన 12,000 రూపాయలు పోను, ఈ రెండు కలిపి 12,000 ఇస్తామని చెప్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, ఈ 12,000 రూపాయలకు 6,000 ఇస్తామని చెప్పేసి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది రైతులు మోసం చేయడమే. దయచేసి రైతుల గురించి పట్టించుకోమని, రైతులకి ఇచ్చిన హామీలు నెరవేర్చమని మరి ఈరోజు గవర్నర్ గారికి ఫిర్యాదు చేశాం. ప్రతి విషయం కూడా వారు సొంత విషయం కింద కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని గాదోర జలాలు పంపిణీ చేయాలని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశాం. వ్యవసాయ రంగంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సాధించిన వృద్ధి రేటుపై వైసీపీ సర్కార్ అబద్ధాలు చెబుతుందని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో సాధించిన వృద్ధి రేటుకు సంబంధించిన ఆధారాలను కూడా ట్విట్టర్లో పొందుపరిచారు. ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ వ్యవసాయ రంగంపై చేస్తున్న వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు దిగిపోయిందని వైసీపీ ప్రభుత్వం పేర్కొనడాన్ని చంద్రబాబు ఖండించారు. గత 2015 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సాధించిన వృద్ధి రేటుకు సంబంధించిన ఆధారాలను ట్విట్టర్లో పొందుపరిచిన చంద్రబాబు వైసీపీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. 2015-16 సంవత్సరంలో 8.31 ఉన్న వృద్ధి రేటు 2017-18 సంవత్సరానికి 17.25 పెరిగిందన్నారు. తెలుగుదేశం హయాంలో సాధించిన వృద్ధి రేటును శాసనసభలో వైసీపీ నేతలు అబద్ధమని వాదిస్తున్నారన్న చంద్రబాబు కేంద్ర వ్యవసాయ మంత్రి ఈ ఏడాది జూలై 26వ తేదీన వెల్లడించిన వివరాలేనంటూ పేర్కొన్నారు. వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని, అధికారంలో ఉన్నారని కళ్లకు గంతలు కట్టుకోకుండా తెరిచి చూడాలని ఈ సందర్భంగా జగన్ సర్కార్ను విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ చర్యలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తుంది. పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ను జిల్లా వ్యాప్తంగా నిషేధించి కాలుష్య నివారణతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. కాలుష్యం నివారణ చర్యలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.
ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు చేపట్టాల్సిన చర్యలను వారికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, కాలుష్యం నివారణకు చర్యల్లో భాగంగా విజయవాడ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా కాటన్ క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, పేపర్ గ్లాసులు విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. వివిధ శాఖల సహకారంతో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామన్నారు. ప్లాస్టిక్ని నగరంలోకి రాకుండా నియంత్రిస్తామని, ప్రజల్లో అవగాహన కల్పించి అనంతరం ప్లాస్టిక్ నిషేధంపై నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ వాడొద్దు అని చెప్పేసి ఈ రోజు నుంచి నేను మున్సిపల్ కమిషనర్ గారు అందరితో సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాము. ముందుగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, మనకు హోటల్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్, హాస్పిటల్స్, అలాగే మటన్ అండ్ చికెన్ స్టాప్స్, వీళ్ళందరితో ఇలాంటి వారందరితోనూ, షాపింగ్ మాల్స్ వీరందరితోనూ రెగ్యులర్ మీటింగ్స్ ఒక 3-4 డేస్ ఎన్జిఓస్తో వీరందరితో మీటింగ్స్ పెట్టిన తర్వాత ఒక నోటిఫికేషన్ బ్యాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు మనకు క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్తో యూస్ చేసిన మనకు బ్యాగ్స్ కూడా ఆల్టర్నేటివ్గా మనకు అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, రానున్న కొద్ది రోజుల్లోనే ప్లాస్టిక్ను నగరవ్యాప్తంగా నిషేధిస్తామన్నారు. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తామని, ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగ్స్ను అందుబాటులోకి తెస్తామని కమిషనర్ వెల్లడించారు. సఫిషియెంట్గా అందుబాటులో ఉన్నట్లు మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా చేయిస్తాము, మేము కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తాము. ఈ బిల్డింగ్ అసోసియేషన్స్ ఎవరి ఉన్నాయో, క్రడాయి, నెరేడ్ అండ్ బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళు కూడా కొన్ని సర్కిల్స్లో ఒక ఫ్రీగా బ్యాగ్స్ మరియు ఈ మెటీరియల్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అక్సెప్ట్ చేసుకున్నారు. ఇలాగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నది నెక్స్ట్ 3 మంత్స్ జరుగుతుంది. ప్లస్ కొన్ని కాంపిటీషన్స్, స్పెషల్ డ్రైవ్స్, ర్యాలీస్ అన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి జరుగుతుంది. 2 మంత్స్ డౌన్ ద లైన్లో మనకు సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అన్నది పూర్తిగా విజయవాడ నుంచి తొలగించడం జరుగుతుంది. దానికి ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ ఏమున్నాయో అన్నీ కూడా సఫిషియెంట్గా డిమాండ్కి సరిపోయినట్లు అవైలబుల్ ఉన్నట్లు ఒక సిస్టమాటిక్ చేంజ్ అనేది తీసుకొస్తాము. అంటే మెషిన్స్, ఎక్విప్మెంట్స్, ఇండస్ట్రీస్ ఎవరు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి కొత్త మెషిన్స్, ఎక్విప్మెంట్స్ మాడిఫికేషన్ ఎలా చేసుకోవాలో ఏంటి అదన్నీ కూడా డిస్కస్ చేసి ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ అనేది పర్మనెంట్గా రెగ్యులర్గా అవైలబుల్ ఉన్నట్లు మేము చేయడం జరుగుతుంది. ఎంఆర్పిఎస్ తలపెట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. వర్గీకరణ అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంఆర్పిఎస్ చెలో అసెంబ్లీ కార్యక్రమం తలపెట్టగా, ఈ కార్యక్రమానికి బయలుదేరిన పలువురు నేతలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని ఖండించిన ఎంఆర్పిఎస్ నాయకులు విజయవాడ బస్టాండ్ వద్ద వాటర్ ట్యాంకు ఎక్కి ఆందోళన చేపట్టారు. పోలీసుల అరెస్టులతో ఎంఆర్పిఎస్ నాయకులు తమ నిరసనను ఉద్రిక్త స్థాయికి తీసుకెళ్లారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద కాళికామాత గుడి సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ పైకెక్కి దూకేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ముట్టడించాలని మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడకు చేరుకున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టులు చేయడం, ఉద్యమాన్ని అణచివేసే చర్యలకు పాల్పడడంతో వారంతా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని వారు నినాదాలు చేస్తూ, వర్గీకరణ కోసం అవసరమైతే వాటర్ ట్యాంక్ పై నుంచి దూకేస్తామని హెచ్చరించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని ఎంఆర్పిఎస్ నాయకులతో చర్చలు జరిపారు. పైన ఉన్నది ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు అండి. పైన ఉన్నది మా జగన్ గారు మాట అన్నారు, ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని చెప్పేసి. ఇప్పుడేమో చట్ట ప్రకారం అయితే అది అవ్వదు, మేము చేయలేమని చెప్పేసి ఆ మాట అన్నారు. ముందేం చేస్తామన్నారు, తర్వాత ఇప్పుడు నా వల్ల కాదు, నేను చేయను అంటున్నారు. అది ఎందుకు చేయను అంటున్నారు, ఎందుకు అవ్వదు అంటున్నారు అనేది మేము అడిగితే మాకు ఒక లెటర్ రాసి ఇచ్చారు ఆయన, ఇది నేను చేసి పెడతాను అని. వాళ్ళ నాన్నగారు సీఎం గారు ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉషామేరా కమిటీ చేశారు, నేను చేస్తానని పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఈరోజు నాన్నగారు మాట తప్పను, మడిమి తిప్పను అని చెప్పేసి, మాట తప్పను మడిమి తిప్పను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీలు ఇచ్చి ఈరోజు ఇది అవ్వదని చెప్పేసి అంటూ మూలాన మేము అసెంబ్లీ ముట్టడి చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాం. కృష్ణమాది గారి ఆధ్వర్యంలో కృష్ణమాది గారు పిలిపించారు, అసెంబ్లీ ముట్టడి ఇలా మాట తప్పారు, మనం అసెంబ్లీ ముట్టడి చేయాలని చెప్పేసి కారణం మూలాన మేము కారణం ఇలా ట్యాంకులు ఎక్కి అసెంబ్లీకి మమ్మల్ని అయితే వెళ్ళనివ్వట్లేదు కదా, ఈ ట్యాంకులు ఎక్కి ధర్నాలు చేసి అన్న మాట నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కృష్ణా జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కుమార్ పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణాను ఆధునిక కాలపు బానిసత్వంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, నవ సమాజ నిర్మాణానికి కృషి చేసేందుకు ముందుకు రావాలన్నారు.
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా అడ్డుకుందాం, ఆడపిల్లలను కాపాడుకుందాం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. సదస్సుకు అతిథిగా ఏడీసీపీ శ్రీనివాసరావుతో పాటు పలువురు హాజరయ్యారు. మానవ అక్రమ రవాణా ఆధునిక కాలపు బానిసత్వంగా పరిగణించాలని కృష్ణా జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కుమార్ అన్నారు. ప్రభుత్వం అక్రమ రవాణాకు గురైన మహిళలకు గుర్తింపు ఇచ్చి పునరావాసం కల్పించి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం అక్రమ రవాణా అరికట్టేందుకు చట్టం తీసుకురావాలని చూసినా ఆయా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేదన్నారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చట్టం తీసుకురావాలన్నారు. ఎక్కువగా పేద దేశాల నుండే ఈ మానవ అక్రమ రవాణాలు జరుగుతూ ఉన్నాయి. అక్రమ రవాణా అంటే ఒక ఆడపిల్లల్ని మాత్రమే కాదు, చైల్డ్ లేబర్ గురించి కానివ్వండి, అలాగే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చింది ఆర్గన్ హార్వెస్టింగ్ అని వచ్చింది. దానిలో అవయవాల కోసం కూడా పిల్లల్ని వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు. వేరే దేశాలకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ అవయవాల్ని అమ్ముకునే ముఠాలు కూడా తయారైనాయి. అలాంటి వాటన్నింటిని కూడా అరికట్టడానికి ఈ అక్రమ రవాణాలన్నీ కలిపి కూడా ఒకే చట్టంగా తీసుకురావాలని గత పార్లమెంట్లో ఒక బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అది రాజ్యసభలో అది పాస్ అవ్వకుండా సెలెక్ట్ కమిటీకి వెళ్ళడం జరిగింది. అది కనుక పాస్ అయి ఉంటే కఠినమైన శిక్షలు ఉండేది. అదేవిధంగా ఈ కోర్టులు కూడా స్పెషల్ కోర్ట్స్ కూడా ఎక్కువ వచ్చేసి ఇలాంటి కేసులన్నీ కూడా సత్వరంగా పరిష్కరించినప్పుడు వీళ్ళకి ఈ ఎక్కువ మంది ఇప్పుడు ఈ కోర్టులో కేసులు తేలేంతవరకు కూడా ఈ హోమ్స్లో ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దానివల్ల వాళ్ళు వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులకి దూరంగా గడపాల్సి వస్తూ ఉంది. ఇవి ఒక విధంగా మానవ హక్కుల భంగం కింద వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం పార్లమెంట్లో ఈ పార్లమెంట్లో అయినా ఈ ప్రభుత్వం అయినా కూడా ఈ చట్టం కనుక తీసుకొచ్చి ఈ పిల్లల్ని అక్రమ రవాణా అవ్వకుండా అక్రమ రవాణా గురి అయిన మహిళలకి న్యాయం చేయాలని చెప్పేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీగా మేము కోరుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చందన గ్రాండ్ ఆషాఢం సేల్, మేము రెడీ. స్వాగతం అన్నది చందన పట్టు వస్త్ర నిలయం. స్వాగతం సుస్వాగతం నవయువరాణులే ఇటు అడుగేయగా ప్రేమను పంచి మనసులు గెలవగ తలుపులు తీసెను ఈ ఆషాఢం సంతోషమేమీ సొంతమై. ఆషాఢం సుఖీభవసై 39%, 49%, 59% డిస్కౌంట్స్. ఇంకా ఆషాఢం ఆఫర్స్ గురించి కలవరించకండి, నేరుగా చందనా గ్రాండ్ లో పలకరించండి. చందనా గ్రాండ్, బందర్ రోడ్, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. మోటార్ వెహికల్ చట్టాన్ని సవరణ చేస్తూ బీజేపీ ప్రభుత్వం బిల్లును తీసుకురావడం దారుణమన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ 17వ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మోటార్ వెహికల్ బిల్లును సవరణ చేయడం వల్ల ఆటో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. విజయవాడ నగరంలో ఆటో కార్మికులను దోపిడీ చేస్తున్నారని పోలీస్ అధికారుల ఈ చలన రద్దు చేయాలని కోరారు. రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ 17వ సభలో కార్మికుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 10,000 ఇవ్వడం సంతోషకరమని కొనియాడారు. కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కావాలని చెప్పిన యాక్సిడెంట్ ఎవరు చేయరు. యాదృచ్ఛికంగా కాకతాళీయంగా జరిగేటువంటి ప్రమాదాలని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చూసి దీన్ని ఏ 3 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా జైలు శిక్ష విధించేటువంటి దానికి అవకాశం ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఈ రకంగా నిర్ణయం చేసి బిల్లులు పెట్టాలి అని చెప్పనేటువంటిది అంటే పేదల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి దుర్మార్గపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేర్చుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు విజయవాడ నగరంలో ఆటో రంగం కొనారిల్లిపోతూ ఉంది. ఆటో రంగాన్ని కుదేలు చేసేటువంటి దానికోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చలనాలని చెప్పనేటువంటి పేరుతో ఇప్పటికే రకరకాలైనటువంటి పద్ధతుల్లో
కెమెరాలు తీసుకుని పోలీసులు లాఠీలు మర్చిపోయారు. చేతుల్లో లాఠీలు ఉంటల్లా కెమెరాలు ఉంటా ఉన్నాయి. ఏంట్రా కెమెరాలు దేనికి అని అంటే సిగ్నల్ దాటిందను, సిగ్నల్ ఓవర్లాక్ చేశాడని చెప్పారను. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఎక్కడికక్కడ సిగ్నల్ ఈచలనాలని చెప్పనేటువంటి పేరుతో దోపిడీ చేసేటువంటి దానికి పూనుకుంటున్నటువంటి వాతావరణం కనపడతా ఉంది. అందుకని ఈ చలనా విధానం రద్దు కావాలని చెప్పి ఆటో రంగం యావత్తు కూడా కొరత ఉన్నప్పటికీ కూడా విజయవాడ నగర పోలీస్ పెడచెవిన పెడతా ఉంది. ఈ రకమైనటువంటి పెడచెవిన పెడుతూ ఆ ధోరణి అనుసరించడం తప్పని చెప్పనేటువంటిది మేము ఆ సభలో మేము చెప్పదలుచుకున్నాం. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మిశ్రమ స్పందన వస్తుందన్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఆ పార్టీ నాయకులు కృష్ణమోహన్ అన్నారు. కొన్ని సాంకేతికపరమైన సమస్యల వలన సభ్యత్వ నమోదును తక్కువగా చూపిస్తుందని ఇది వాస్తవం కాదన్నారు. విజయవాడ సూర్యరావుపేటలో ఉన్న బీజేపీ నగర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమోహన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వ నమోదు ఆంధ్రప్రదేశ్లో మంచి స్పందన వస్తుందన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. జూలై నెలలో సభ్యత్వ నమోదులో వెనుకబడినప్పటికీ ఆగస్టు నుంచి పుంజుకుంటామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అవుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి విశేష స్పందన వస్తుందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఐహబ్లో భద్రపరుస్తున్నామని, సభ్యత్వం తగ్గిందన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులకు ప్రజలకు సూచించారు. దీంట్లో ఏంటంటే 200,000 సభ్యత్వాలు ఈ రోజు వరకు జరిగినాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫోన్ నుంచి ఒక ఫ్యామిలీలో 3 లేదా 4 రిజిస్టర్ చేస్తున్నారు. టెక్నికల్గా అది 200,000 కనపడుతుంది, కానీ మన యావరేజ్గా ఫ్యామిలీలో 3 తీసుకుంటే 6 లక్షలు రమారమీగా ఈరోజు వరకు సభ్యత్వ నమోదాలు జరిగినాయి. 2, తెలుగు ప్రజల సెంటిమెంట్ ఏంటంటే రేపు ఈ ఆషాఢ మాసంలో కాదు సార్, మేము రేపు ఆగస్టులో శ్రావణ మాసంలో భారీ ఎత్తున జారిపోతున్నామని చెప్పి మాకు సమాచారం ఉంది. మహిళలు, రాష్ట్ర స్థాయి నాయకులు, వివిధ పార్టీల నుంచి సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కూడా మా పార్టీలకు ఉధృతంగా జారబోతున్నారు. ఇది రాబోయే కాలంలో 4వ తారీఖు తర్వాత భారీ చేరికలు ఈ సభ్యత్వములు సుమారుగా రమారం 15 లక్షలు దాటుతుంది. ఈ పర్టికులర్గా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అవినీతి లేని పాలన అందిస్తున్న స్పందనతో భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో అందరూ మహిళలు, ఎస్సీ ఎస్టీ, మిగతా వర్గాలందరూ భారీ ఎత్తున మా పార్టీలోకి జారబోతున్నారు. ఓ పక్క రిజర్వేషన్ అంశంపై మందకృష్ణ మాదిగ చెలో అసెంబ్లీకి పిలుపునివ్వగా, మందకృష్ణకు వ్యతిరేకంగా మరో వర్గం విజయవాడలో ఆందోళన నిర్వహించారు. విజయవాడ నగరంలో 2వ వర్గం ఎంఆర్పిఎస్ నేతలు ర్యాలీకి యత్నించగా వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పీఎస్ నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గం రిజర్వేషన్ కావాలంటూ చలో అసెంబ్లీకి పిలుపునిస్తే, మరో వర్గం బ్లాక్మెయిల్ చేయడానికి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారంటూ ఆందోళన నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ మరియు వర్గీకరణ డిమాండ్తో మందాకృష్ణ మాదిగ చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా ముట్టడికి యత్నించిన వారిని ఎక్కడికక్కడే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మందాకృష్ణకు వ్యతిరేకంగా ఎంఆర్పీఎస్కు చెందిన మరో వర్గం విజయవాడలో ఆందోళన నిర్వహించింది. పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ కార్యక్రమం చేపట్టగా వీరిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. మాదిగల ఆత్మగౌరవాన్ని రాజకీయ పార్టీల వద్ద మందాకృష్ణ మాదిగ తాకట్టు పెట్టారని పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఈ సందర్భంగా ఆరోపించారు. చర్చలు జరపకుండా బ్లాక్మెయిల్ చేయడానికే మందాకృష్ణ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తలపెట్టాడన్న నేతలు మందాకృష్ణ ఆటలు సాగనివ్వమన్నారు. ఇదిలా ఉంటే ఎంఆర్పీఎస్ నేతలే 2 వర్గాలుగా విడిపోయి ఏపీ రాజధాని ప్రాంతంలో ఆందోళనలు నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను అడ్డుపెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేయడం కోసమే కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీలో నీ పెత్తనం చల్లదని కూడా మేము మరి బలమైన హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. ఇదే సందర్భంగా మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మాదిగలకు మాట ఇచ్చి ఆ మాట తప్పిన ప్రభుత్వాల మీద ఎప్పుడు కూడా ఒక్కసారైనా కూడా వాళ్ళ మీద మరి అసెంబ్లీ ముట్టడించిన సందర్భాలు కూడా మందాకృష్ణకి లేవు. కానీ ఈ రోజున మరి నూతన ముఖ్యమంత్రి వచ్చి కొద్ది రోజులు అవుతుండగా చర్చలు కూడా జరపకుండా కనీసం వెంటనే మరి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వటం అంటే తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే కాబట్టి మేము ఈరోజు మందాకృష్ణను అడ్డుకుంటానికి మేము బయలుదేరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో మందాకృష్ణ చర్యలకు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని ఇప్పటికైనా మందాకృష్ణ గ్రహించాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ షోపై కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు కాగా, తాజాగా తమిళనాడు యువశక్తి ఆధ్వర్యంలో
విజయవాడలో ఆందోళన నిర్వహించారు. ఓ ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో తాజాగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఈ ప్రోగ్రాం నడిపిస్తుండగా ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే కార్యక్రమం ముందు నుంచే ఈ షోపై పలు విమర్శలు వచ్చాయి. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ పలు ఆరోపణలు వస్తుండగా యాంకర్ శ్వేతారెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో యువతను చెడు మార్గంలోకి నడిపించే ప్రమాదమున్న ఈ బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆందోళన నిర్వహించారు. గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ధర్నా చేసిన జగదీశ్వరరెడ్డి తాజాగా విజయవాడలో కూడా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షో నిర్వహించడం చట్టవిరుద్ధమన్న జగదీశ్వరరెడ్డి ఈ షోను బ్యాన్ చేసే వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతానన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ షోలో పాల్గొన్న హేమ తొలగించబడిన తర్వాత ఎలాంటి తప్పిదం చేయకుండానే తొలగించారని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ బిగ్ బాస్ అనే షోని రద్దు చేసే వరకు మా ఈ పోరాటం ఆగదని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ఎన్నో రకాల చట్టాలు ఉన్నప్పటికీ జై భారత్ అనే నినాదంతో మనం ఈ దేశాన్ని ఒక సాంస్కృతిక దేశంగా తీర్చిదిద్దుతున్న దేశంలో ఒక విదేశీ సంస్కృతిని మన పైన రుద్ది ఈ 50 దేశాల్లో ఈ ప్రోగ్రాం ప్రచారం అవుతుంది. ప్రస్తుతం మన భారతదేశంలో మహారాష్ట్రలో 12 సెషన్స్ అయినాయి. అదేవిధంగా అన్నీ కూడా ఇప్పటి వరకు చేపట్టిన అన్ని కార్యక్రమాలు కూడా ఏ రకంగా కూడా ప్రజలకి వీటి మీద విరక్తి భావం ఉన్నప్పటికీ కూడా ఏదో ఈ బిగ్ బాస్ షో నేపథ్యంలో జరుగుతున్న అన్ని రకాలైన వ్యవహారాల మీద తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అనే నినాదంతో ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నూతన విద్యా విధానంలో హిందీ సంస్కృతానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అస్గర్ విమర్శించారు. విద్యా విధానం రాజ్యాంగబద్ధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విధి విధానాలపై సలహాలు తీసుకోవాలన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అస్గర్ మాట్లాడుతూ నూతన విద్యా విధానం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలపై సలహాలు సంప్రదింపులు కోరామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానంలో ఉర్దూ భాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యను వ్యాపార కోణంగా కాకుండా ప్రాథమిక హక్కుగా భావించాలన్నారు. అన్ని వర్గాల వారికి సమానంగా విద్యను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరికి చదువు ప్రాథమిక హక్కుగా తప్పకుండా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధి విధానాల్లో ఫీజు నియంత్రణపై స్పష్టత లేదని విమర్శించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ కనుసనల్లో నడిచేలా ఉన్నాయని వాటిని స్వతంత్ర సంస్థలుగా పరిగణించాలన్నారు. సో లాంగ్వేజ్ సంబంధించింది ఏదైతే ఉందో ఈ డ్రాఫ్ట్లో ఎక్కువగా హిందీ మరియు సంస్కృత భాషకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. సో మేము మా డిమాండ్ ఏంటి అంటే 2 లాంగ్వేజ్ సిస్టమ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని తర్వాత అందరికీ విద్యా సమాన అవకాశాలను కల్పించాలి. అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలను కల్పించాలి. దాని తర్వాత ఏంటి అంటే విద్య గురించి ప్రాధాన్యత ఇస్తూనే ప్రజల ఆదరణ పొందేటువంటి విషయాలు దీంట్లో చెప్తూనే విద్య వ్యాపారీకరణ వంటి విషయాలు దీంట్లో చాలా ఉన్నాయి. ఫీజులకు సంబంధించిన కానీ ఫీజులని అదుపు చేయడం విషయంలో కానీ దీంట్లో ఎక్కడా కూడా స్పష్టత కనిపించలేదు. దాని తర్వాత వచ్చేసరికి ఏదైతే దీంట్లో చెప్పడం జరిగిందో కేంద్రీయ సంస్థలు ఏదైతే ఉంటాయో సెంట్రలైజేషన్ బాడీస్ ఏముంటాయి ఉన్నాయి ఆర్ఎస్ఏ కానీ ఎన్టీఏ కానీ ఆర్ఈఎఫ్ కానీ అంటే రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్స్ ఏవైతే కొత్త సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందో ఆ సంస్థల పనితీరు మనం చూసినట్లయితే అధికార పార్టీకి కనుసన్నల్లో నడిచేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన ఏపీ బడ్జెట్ సమావేశాలు. 19 బిల్లులు ఆమోదం, నిరవధిక వాయిదా పడిన అసెంబ్లీ. జగన్ పవన్తో సహా గవర్నర్ను కలిసిన పలువురు నేతలు. తాజా రాజకీయ పరిస్థితులపై బిశ్వభూషణ్తో సాగిన చర్చ.
గత ప్రభుత్వం సాధించిన వ్యవసాయ వృద్ధి రేటుపై జగన్ సర్కార్ అబద్ధాలు చెబుతోంది. వృద్ధి రేటు ఆధారాలను ట్విట్టర్లో పోస్టు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఎస్సీ వర్గీకరణ కొరుతూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఎంఆర్పీఎస్ భగ్నం చేసిన పోలీసులు, ముందు జాగ్రత్తగా పలువురు కార్యకర్తలు అరెస్ట్. ప్లాస్టిక్ను నిషేధించే దిశగా కృష్ణా జిల్లా యంత్రాంగం కసరత్తు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ను నిషేధించనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడి. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.